ఎన్న శ్రమదానమని లేకపోతే ప్రజల వద్దకు పరిపాలనని అలాగనే మరి గ్రామీణ క్రాంతి పదమని జన్మభూమి అని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నికనో మనం చేసుకొని గ్రామాల్లో ఒక్కటే మనం ఛాలెంజ్ చేయొచ్చు తెలుగు దేశం పార్టీ ఛాలెంజ్ చేయొచ్చు మనం మీరందరూ కూడా ఛాలెంజ్ చేయొచ్చు రెండు ఎప్పుడైతే తెలుగు దేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మాత్రమే మీ గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధిలో ఏ గ్రామం అయినా సరే దాదాపుగా 80% ఈ రోజు మనకి కనపడేటటువంటిది ఒక తెలుగు దేశం పార్టీ పరిపాలనలోనే అందుకే మనందరం కూడా ధైర్యంగా ముందుకు వెళ్దాం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ప్రజలు మోసపోతూ ఉంటారు అనేక రకాల భ్రమలకు లోనవుతూ ఉంటారు రాజశేఖర రెడ్డి కూడా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశాడు ఆ రోజున రాజశేఖర రెడ్డి దాదాపు 144 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపించాడు హత్య చేశాడు ఆయన ఈ రోజు హత్యకి బదులుగా మన కార్యకర్తలు నాయకుల మీద ఆర్థికంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళ యొక్క పొలాలని తోటల్ని నాశనం చేస్తా ఉన్నారు వాళ్ళ యొక్క కంపెనీల్ని బెదిరించి రాబట్టుకుంటా ఉన్నారు అంతేకాకుండా ఎక్కడెక్కడైతే మన వాళ్ళకి భూములు ఉన్నాయో ఆ భూముల్ని మరి వాళ్ళకి రాయమని బలవంత పెడతా ఉన్నారు ఇలాంటి అరాచకమైనటువంటి పరిస్థితి ఈ రోజున జరుగుతూ ఉంది వీటన్నిటినీ కూడా నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రజల్ని మోసం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నారు అవి ఏ మూలకు వస్తాయి తాను ఇచ్చేటటువంటి డబ్బులు ఏ మూలకు వస్తాయి వాళ్ళ భవిష్యత్తుకి ఏమైనా భరోసా కల్పించబడుతుందా ఈ రోజున డబ్బులు ఇస్తే అవి సాయంత్రానికో రేపటికో అయిపోయి మళ్ళీ పరగడుపున మళ్ళీ యాచించేటటువంటి పరిస్థితే తప్ప మరొకటి కాదు అమ్మఒడే తీసుకుందాం లేకపోతే ఇంకోటి తీసుకుందాం ఇంకోటి తీసుకుందాం ఏదో ఆటో వాళ్ళకి ఇస్తా ఉన్నారు చేయూత అంటా ఉన్నారు మరి ఇంకాస్త ఇంకేయో పథకాలు చెబుతుంది జగనన్న తోడు ఏడు ఇలాంటివి అనేక పథకాలు 15,000 20,000 ఇస్తే ఏ మూలకి అది రోజుకి 20 రూపాయలు 30 రూపాయలు 35 రూపాయలు పట్టడం తప్ప మరొకటి కాదు ఇవన్నీ కూడా మనకి ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కిట్కో ఇళ్ళు కట్టాం కిట్కో ఇళ్ళు ఎందుకు కట్టామో తెలుసురా రాజు ఎప్పుడైనా సరే పరిపాలకుడికి పరిపాలనని పరిపాలి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించేటటువంటి వ్యక్తికి దూరదృష్టి ఉండాలి దూరదృష్టి ఉంటాము అని అంటే చంద్రబాబు నాయుడు గారికి అర్థం సాధించే వరకు కూడా ఇది నడుస్తూనే ఉంటది దీన్ని నడిపించేటటువంటి బాధ్యత మీ అందరిది అని గుర్తు చేస్తూ సెలవు రథాన్ని ప్రారంభించినటువంటి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రథం కదులుతా ఉంది మొన్న ఈ మధ్య రీసెంట్ గా సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ వచ్చారు అమలకరణ అప్పగించడతా అని చెప్పి దానికి దిక్కు మొక్క లేదు ఇప్పుడు ఇక 3 సార్లు చెప్పారు 3 సార్లు అమలు కాలేదు రేపు చేయలేరు టిట్కో చేయలేరు ఏం చేయాలి నిర్వహించాల దీనికి మన చూచడానికి పెద్దల సోదరులు దాదాపు 144 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపించాడు హత్య చేశాడు ఆయన ఈ రోజు హత్యకి బదులుగా మన కార్యకర్తలు నాయకుల మీద ఆర్థికంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళ యొక్క పొలాలని తోటల్ని నాశనం చేస్తా ఉన్నారు వాళ్ళ యొక్క కంపెనీల్ని బెదిరించి రాబట్టుకుంటా ఉన్నారు అంతేకాకుండా ఎక్కడెక్కడైతే మన వాళ్ళకి భూములు ఉన్నాయో ఆ భూముల్ని మరి వాళ్ళకి రాయమని బలవంత పెడతా ఉన్నారు ఇలాంటి అరాచకమైనటువంటి పరిస్థితి ఈ రోజున జరుగుతూ ఉంది 2,000 × 3 ఓట్లు వేసుకుంటే 7,500 4 ఓట్లు వేసుకుంటే 10,000 మంది అంటే 10,000 మంది లబ్ధిదారులని మీరందరూ కూడా గుర్తు చేయండి వాటిని చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరదృష్టితో కట్టారు ఆ చుట్టూ ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏ రకంగా ఒక పాఠశాలను ఇవ్వబోతా ఉన్నారు ఏ రకంగా ఒక హాస్పిటల్ నిర్మాణం చేయబోతా ఉన్నారు 50% మంది అప్పటికన్నా వాళ్ళు ఉన్నటువంటి స్థితి కన్నా భవిష్యత్ ఏదో బాగుంటుంది ఇది కురవాడు వచ్చారు మరి ఇతనైతే బాగుంటుందేమో అనేటటువంటి ఉద్దేశంతో ఓటు వేశారు భ్రమ పడ్డారు ఆ రకంగా భ్రమ పడితే ఈ రోజున మొత్తం ప్రజలందరినీ కూడా ఈ రోజున మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం 50% మంది ఓట్లు తీసుకొని ఈ రోజున ఏం చేస్తా ఉన్నాడు ఎవరైతే ఓట్లు వేశారో
ఏ పేద బడుగు వర్గాల వారైతే తనకి ఓటు వేశారో వారినే ఈ రోజున హింస పెడతా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి ఆ రకంగా మీరు మనం చూసుకున్నట్లయితే అక్కడ సుధాకర్ దగ్గర నుంచి మరి అక్కడ అబ్దుల్ లగ మరి మధ్యలో ఎంత మందిని ఈ రోజున అరే హరిజనుల్ని దళితుల్ని హింస పెట్టారు అనేది మనం చూస్తా ఉన్నాం. ఇంతేకాదు హింసే ప్రధానంగా ఈ రోజున జరుగుతా ఉంది ఈ రాజ్యం. ప్రభుత్వము అని అంటే ఎదుటి వారిని ప్రశ్నించకుండా హింసించడం అనేది ఈ యొక్క ప్రభుత్వ విధానంగా తయారైంది తప్ప వాడి యొక్క ఎదుటి వాడి యొక్క మద్దతుని పొందటానికి వాడి యొక్క ఆమోదాన్ని పొందటానికి మంచి చేసి అభివృద్ధి చేసి భవిష్యత్తుకి భరోసా కల్పించి ఆ రకంగా అధికారాన్ని నిలబెట్టుకోవటం అనేది జరగటం లేదు ఇక్కడ. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే ఆనాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు కూడా 2019 వరకు కూడా పూర్తి ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించబడిందని గడిచిపోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో వాళ్ళు వచ్చేటప్పుడు పెట్టేటప్పుడు మరి ఉద్యోగాలు వచ్చేటప్పుడు అంటే ఇది మోసం కావా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ ఒప్పందాలని తాను వాటినే మళ్ళీ తెలిసి మాట్లాడి మీరు పెట్టండి అని వాళ్ళకి ఆ నిబంధనల ప్రకారం పెట్టిస్తే ఈ 4 సంవత్సరాల కాలంలో దాదాపు 25 లక్షల ఉద్యోగాలు వచ్చాయని నేను చెప్తాను. కానీ అది జరగలేదు. రాజధాని ఏ రకంగా పథకం పెట్టాడో ఆ రకంగానే అన్ని విషయాలని కూడా అన్నింటినీ కూడా పథకం పెట్టాడు. ఇళ్ల నిర్మాణం ఏంటి, రాజధాని ఏంటి, పోలవరం ఏంటి, అన్నింటినీ కూడా పూర్తిగా పథకం పెట్టి ఏమైనా జరగదు లేదు అనేటటువంటి ఒక దుష్ట బుద్ధితోటి ఒక క్రూరత్వంతో ఆయన ఈ రోజున వ్యవహరిస్తూ ఉన్నాడనేది ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి అనేది తిరోగమనాలకి వెళ్ళిపోయింది, మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఏ రోజైతే 2019లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఓడిపోయిందో ఆ రోజు నుంచే అంధకారం అలుముకున్నది. గ్రామాల్లో ఎక్కడా కూడా అభివృద్ధి పనులు జరగటం లేదు. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ వర్గం కూడా సంతోషంగా లేరు అనేది మనకి కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం. ప్రజా ప్రయోజనం కొరకు కాకుండా కేవలం స్వార్థం కోసం వాళ్ళ పొక్కసాలను నింపుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క పరిపాలన జరుగుతూ ఉంది. రథం రేపటి భవిష్యత్తుకి నాంది పలికేటటువంటి వాహనాన్ని ఈ తిరువూరు నియోజకవర్గం నుంచే మనం ప్రారంభించుతున్నందుకు నా హృదయపూర్వమైనటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ కూడా ఎందుకు వచ్చింది అని అంటే మొత్తానికి అందరికీ అర్థమైపోయింది. అంటే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు మారబోతా ఉంది. ఈ రోజు ఉన్నటువంటి స్థితి మొత్తం కూడా రాబోయేటటువంటి సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో మన చేతికి రాబోతా ఉంది అనేటటువంటి సూచన కనపడతా ఉంది. పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రావుల దేవదత్తి గారు, అలాగే గౌరవ మిత్రులు శ్రీ స్వామిదాస్ గారు, సుధారాయణ గారు, అలాగే చిట్టాపుత్తుల శ్రీనివాసరావు గారు, హాజరైనటువంటి చాలా మంది పెద్దలు, వెంకటేశ్వరరావు, రజ్జా గారు, రమేష్ రెడ్డి, వెంకన్న వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు.